వెల్కమ్ టు ఎస్కేబి షార్ట్స్. రైల్ ఒక స్కెడ్యూల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్, రాహుల్ ద్రావిడ్ వచ్చాడు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడానికి. అండ్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నింటిలో చాలా కీలకమైన అంశాల గురించి మాట్లాడుకుంటూనే రోహిత్ శర్మ అప్డేట్ గురించి కూడా చెప్పాడు. హీఈస్ నాట్ యెట్ రూల్డ్ అవుట్ అని చెప్పేసి రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. సో విచ్ ఈజ్ ఒక ఒక రకంగా చెప్పాలంటే 50% గుడ్ న్యూస్. ఎందుకు అంటే క్లోజ్ మానిటరింగ్ ఉంది, టెస్ట్ అయితే పాజిటివ్ వచ్చింది, బట్ స్టిల్ లేట్ నైట్ ఒక టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకొక టెస్ట్ ఉంటుంది. ఈ రెండు టెస్ట్లు కనుక నెగిటివ్ వచ్చిందంటే రోహిత్ శర్మ క్యాన్ ప్లే ద టెస్ట్ మ్యాచ్ అని చెప్పేసి రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. బట్ ప్రస్తుతానికి మాత్రం పాజిటివ్గానే టెస్ట్ చేయడు ఇవాళ వచ్చిన ఒక వన్ ఆఫ్ ది టెస్ట్లో అని చెప్పేసి రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. సో ఈ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్, అందరికీ ఆల్రెడీ అందరూ కామెంట్ చేస్తూ వచ్చారు ఎలా అని. యాక్చువల్గా ఏంటి అంటే కనుక ఈవినింగే ఈ న్యూస్ అనేది బయటపడింది, చాలామంది ధృవీకరించారు కూడా. బట్ అగైన్ సమ్హౌ ఆ క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రాబ్లీ దేవుడు ఐడెంటిఫైడ్ సంథింగ్ ఓ లేకపోతే ఆ లెవెల్సో గివెల్సో ఏమైనా ఉన్నాయో తెలుసు. స్పోర్ట్స్ సైన్స్ టీమ్ ఇస్ క్లోజ్లీ మానిటరింగ్ అని రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. రాహుల్ ద్రావిడ్ హిమ్సెల్ఫ్ కేమ్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఇదివ్వడానికి. సో ఐ థింక్ ద గ్రావిటీ ఆఫ్ ది ఇష్యూ ఇస్ వెరీ హై ఫర్ ఎ సింపుల్ రీజన్ దట్ క్యాప్టెన్గా నామినేట్ అయిన తర్వాత ఇది ఒక హిస్టారిక్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. బికాస్ ఒక టెస్ట్ సిరీస్ అనేది మధ్యలో ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ మ్యాచ్ని షెడ్యూల్ చేసుకుని ఆడడం అనేది మామూలు విషయం కాదు. ఐ హెడ్ నాట్ బీన్ ఫర్ ఇండియా అసలు ఆ సినిమానే ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రోహిత్ శర్మకి ఇలా అవడం అనేది ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్. తను ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో తనకి ఇలా కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం అనేది. బట్ ఎస్ అగైన్ ఈ టూ టెస్ట్స్ ఏవైతే చేయాలో, ఇప్పుడు కోవిడ్ టెస్ట్లు ఏవైతే చేయాలో అందులో కనుక నెగిటివ్ వచ్చాడంటే హీ కెన్ కమ్ బ్యాక్ అండ్ ప్లే. సో ప్రస్తుతానికి మాత్రం దెర్ ఇస్ నో రూలింగ్ అవుట్, బట్ ఒకటి మాత్రం క్లియర్, ఇఫ్ హీస్ రూల్డ్ అవుట్ బుమ్రా ఇస్ ద క్యాప్టెన్. అదైతే మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో లెట్స్ హోప్ రోహిత్ శర్మ గెట్స్ ఫిట్, ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంగ్లాండ్లో మంచి ప్రదర్శన చేశాడు. ఓపెనర్స్ ఇద్దరులో కూడా ఇప్పుడు రోహిత్ రాహుల్ ఇద్దరు లేకపోతే కనుక మళ్ళీ ఇదేంటా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో రోహిత్ ఫిట్గా ఉండడం, రోహిత్ మళ్ళీ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ కొంతమంది అనొచ్చు ప్రాక్టీస్ లేదు కదా, లోపల ఉన్నాడు కదా, ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది, ఆల్ దోస్ థింగ్స్ విల్ బి దేర్. బట్ రోహిత్ ఏమీ క్రికెట్ కొత్త కాదు. సో హీ విల్ ఇఫ్ యూ కెన్ టేక్ సమ్ టైమ్ ఆ టెస్ట్ మ్యాచ్లో తను బాగా ఆడగలడన్న విషయం ఆ నమ్మకం కూడా అందరికీ ఉంది. అండ్ ఆ ప్రాక్టీస్ విషయంలో కూడా ఎడిట్ ప్లే వెల్, తను ఆడిన ఇన్నింగ్స్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా ఒకసారి బుమ్రా బౌలింగ్లో కొంచెం దెబ్బ తగిలినా కూడా ఈ వాజ్ లుకింగ్ గుడ్, బాగానే అక్కడ కూడా మంచి టచ్తోనే కనిపించాడు. సో మరీ ప్రాక్టీస్ లేకుండా అయితే ఏం లేదు. పాయింట్ ఈస్ కొంచెం వెదర్ కాస్త కూల్గా ఉంటుంది అండ్ ఆ విధంగా చూసుకుంటే కొంచెం ఇబ్బందులు ఉండొచ్చేమో అన్లెస్ కొంచెం ఎక్కువ టైం బయట స్పెండ్ చేయకుండా ఉంటే. బట్ అది అంతగా పెద్దగా ప్రాబ్లం ఉండదు అనే ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంది. సో ఫేస్ ఫిట్ హెయిర్ అండ్ హెల్దీ ఖచ్చితంగా తను వస్తాడు. సో విషింగ్ హిమ్ వెరీ స్పీడీ రికవరీ అండ్ నెగిటివ్ టెస్ట్ రిపోర్ట్ చాలా తొందరగా రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ రావాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. లెట్స్ సీ ఏం చేస్తాం, ఏం జరుగుతుందో రాదర్.